ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ శాసనమండలి అభ్యర్థులుగా కౌర శ్రీనివాస్ గారు, అలాగే ఓంకార రవీంద్రనాథ్ గారు ఇద్దరు కూడా పోటీలో ఉన్నారు. మరి వన్ సైడ్గా ఏకపక్షంగా వారిద్దరిని కూడా అత్యధిక మెజారిటీతోటి గెలిపించడానికి స్థానిక సంస్థల ఓటర్లు అయినటువంటి ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కౌన్సిలర్స్ కానీ అందరూ కూడా వచ్చి ఓటుని వినియోగించుకోవటం జరిగింది. ఓడిపోతామని తెలిసినా కూడా, స్థానిక సంస్థల్లో బలం లేదని తెలిసినా కూడా దురుద్దేశపూర్వకంగా కొంతమంది అభ్యర్థులు నిలబెట్టి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీలు కానీ అవలంబించినటువంటి తీరు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకనంటే గతంలో ఇదే స్థానిక సంస్థల నుంచి శాసనమండలి అభ్యర్థులుగా పోటీకి నిలబడినప్పుడు అప్పుడు కూడా మాకు తక్కువ సంఖ్యాబలం ఉన్నా, అప్పుడు ఎక్కువ సంఖ్యాబలం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మేము జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ సహకరించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా తక్కువ మెజారిటీ ఉందని వారు అప్పుడు సహకరించాం. ఎన్నికలకు వెళ్ళలా, నామినేషన్ వేసినా గెలమన్నటువంటి ఆలోచనతో వాళ్ళని విత్డ్రా చేయించి వారికి సహకరించున్నాం. కానీ ఈరోజు ఈ శాసనమండలి సభ్యులకి పోటీకి స్థానిక సంస్థల నుంచి మరి రాజకీయ పార్టీలు అవలంబించినటువంటి తీరు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక దురుద్దేశపూర్వకంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలన్నటువంటి ఆలోచనతో ఎవరైతే మీడియాలో కౌరులు చెప్పే నాయకులు ఉన్నారో వారే పోటీ పెట్టి ఈ రోజున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కానీ ప్రజల తీర్పు అంతిమ తీర్పు. మరి ఈ రోజున ఎక్కువ సంఖ్యాబలం ఉంది. ఈ రోజున వారు నిలబెట్టినటువంటి వారి పార్టీ సభ్యులందరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్ సైతి బలపరిచినటువంటి అభ్యర్థులకి మద్దతు తెలుపున్నారు. నిజంగా ధైర్యం ఉండుంటే, నిజంగా మీరు పోటీకి నిలబడేటువంటి ఆలోచన ఉండుంటే మీ మీ మ్యాండేట్ మీద ఎందుకు మీరు నిలబెట్టలేదు? మేము వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ తరఫున మ్యాండేట్లు ఇచ్చి నిలబెట్టున్నాం. మీకు ఎందుకు అంత ధైర్యం లేదు? పోటీ చేయాలన్నటువంటి ఆలోచన ఎందుకు రాలేదు మీకు?